గోపికృష్ణ. ఈరోజు వచ్చేసి మనకు ఈ తానా కార్యక్రమంకి మనకు రవికుమార్ గారు మిగతా వాళ్ళు వచ్చినారు. సో ఇది ఈ ప్రోగ్రామ్ గురించి కొద్దిగా చెప్పగలండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా చక్కగా ఈ తానా కార్యక్రమాలన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారండి. స్పెషల్గా మార్నింగ్ ఏదైతే ఇనాగ్రల్ సెషన్ అయిందో చాలా బ్రహ్మాండంగా ఉండింది. ఒక 150 కళాకారుల చేత నభూతో నభవిష్యతిలాగా ఈ 22nd తానా కాన్ఫరెన్స్ చాలా చక్కగా చేస్తున్నటువంటి ఈ సతీష్, వేమన, మిగతా మిత్రులందరికీ కూడా, మరి హైదరాబాద్ నుంచి వస్తున్నాం మేము ఈ కార్యక్రమానికి. మా హైదరాబాద్ తరఫున వాసవి సేవా కేంద్రంలో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. చాలా చక్కగా వీళ్ళు చేస్తున్నటువంటి దానికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అండి. సో మీ అభిప్రాయం గురించి చెప్పండి సార్. ఈ తానా సభలు అనేది నిజంగా ప్రపంచంలోనే చాలా నెంబర్1 సోషల్ ఆర్గనైజేషన్ అండి. ఈ ఆర్గనైజేషన్ ఎంతోమందికి ఎంతో విధాలుగా సహాయపడుతుంది. ఈ యొక్క తానా సభల్లో పార్టిసిపేట్ చేయాలని ఎంతో కాలంగా నేను కూడా చాలా కలలు కన్నాను. ఆ కళలు ఇప్పుడు నెరవేరింది. ఈ తానా సభల కోసమే నేను హైదరాబాద్ నుంచి 1వ తారీఖున ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో మొదటి రోజు నుంచి కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈరోజు మన పెద్దలు ఈయన చెప్పినట్టుగా నా భవితో నా భవిష్యత్ అన్నట్టుగా ఈ యొక్క ఇనాగ్రల్ ఫంక్షన్ అనేది చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. సతీష్ వేమన గారు, నేను కూడా నన్ను ఇన్వైట్ చేయడం కూడా ఆయన జరిగింది. అయితే ఆయనకి ఈ యొక్క తానా సభల్ని ఇంతవరకు ఎవరూ కండక్ట్ చేయలేనంత ఘనంగా చేయాలని ఒక ఆలోచన ఉండేది. ఆ ఆలోచనని ఆయన అక్షరాల ఈ రోజున మా అందరికీ చూపించడం జరిగింది. నిజంగా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందండి. మరి భవిష్యత్తులో కూడా తానా సభలు ఇలాగే ప్రతి 2 సంవత్సరాలకి చాలా మంచిగా జరిగి ప్రజలందరికీ కూడా, ఎందుకంటే మా పిల్లలు మేము ఇక్కడ పంపించాం, వాళ్ళందరికి కూడా వీళ్ళు తానా చాలా అండగా ఉంటుంది, అది మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ అభిప్రాయం? నేను విజయవాడ నుంచి వచ్చానండి. ఇది వాషింగ్టన్ డీసీలో జరిగేదాన్ని 2వసారి వస్తున్నాను ఇక్కడికి. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఈ సంవత్సరం సతీష్ వేమన గారి నాయకత్వంలో ఇది చాలా బాగా జరుగుతుంది ప్రోగ్రామ్. మార్నింగ్ ఇనాగరేషన్లో తెలుగు జయ్ తెలుగు జయ్ జయ్ అనే కార్యక్రమం 150 కళాకారులతో చాలా అద్భుతంగా జరిగింది. అలాగే ఒక పక్క సాహిత్య కార్యక్రమాలు, మరొక పక్క రాజకీయ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కలిపి ఇక్కడ మరి ఈ అమెరికా దేశంలో ఉండేటువంటి భారతీయ తెలుగు వాళ్ళందరూ కలిసి ఒకసారి వారి అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం చాలా చక్కటి కార్యక్రమం. నేను ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశాను. సతీష్ శోమన్ గారికి, ములిపూరావు గారికి అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్.